మధ్యవేళ జరుగుతున్న ఉప ఎన్నిక నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయం జరిగిన ఎలక్షన్ ఇది ఎందుకంటే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణం వల్ల ఆ ఇంట్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ సుధమ్మను ఆ పేరును ఖరారు చేయడము ఈ రోజు అందరూ కూడా ఆమెకు మద్దతు పలకడం మీకు అందరికీ తెలుసు ఏదైతే మనకు ఈ తెలుగుదేశం సారి ఇంకొక పార్టీ గాని వాళ్ళు భయపడి దాంకొని వేరే పార్టీలను బ్యాక్ నుంచి చేసే పరిస్థితి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఈ కోణంలోనే ఈ రోజు ఈ రెండు పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు రాష్ట్రాన్ని అడ్డంగా చెల్చిన పార్టీలు ఒకటి రాష్ట్రాన్ని అడ్డంగా చెల్చిన పార్టీ ఒకటైతే రెండోది స్పెషల్ స్టేటస్ 15 ఇస్తాం 15 ఇస్తాం చెప్పిన పార్టీ ఇంకొకటి కాబట్టి ఈ రెండిటి కూడా ఓటు అడిగే అర్హత లేదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఓటు అడిగేదని మాకు అందరూ కూడా అర్హత ఉంది కారణం మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక ప్రాంతాల్లో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పథకాలు ఇంటికి చేరే విధంగా గ్రామ సచివాలయం దగ్గర నుంచి కానీ అదేవిధంగా వాలంటీర్స్ ద్వారా కానీ ఈరోజు నభుతో నాభూషితో ఈరోజు పథకాలు ఇంటికి చేరే పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు యొక్క ప్రజల యొక్క ఈ పథకాల ద్వారా ప్రజల యొక్క జీవన విధానం కూడా మారుతుంది బాగా ఏదైతే చెప్పిందో దాని విషయంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ యొక్క జీవన విధానము అదేవిధంగా ఆర్థికంగా బలపడుతుందని చెప్పాడు కారణం జగన్మోహన్ రెడ్డి గారు వేసే పరిపాలన చేసే పరిపాలనలో భాగంగా కూడా ప్రజల యొక్క జీవన విధానాలు వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిని సుధమ్మునకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మేము అందరం కూడా ఈరోజు అన్ని మండలాల్లో బద్వేలు మున్సిపాలిటీకి సంబంధించిన రూరల్ కానీ అన్ని ప్రాంతాలు మేము తిరుగుతున్నాము ఒక దగ్గర ఇది జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో అయిపోయిందని చెప్పేసి ఇక్కడో ఏమో జరుగుతుందని చెప్పేసి ఆయన ఢిల్లీ యాత్ర బయలుదేరడము నిజంగా ఒక శోచనీయమైనది నిజంగా ఎంత 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిచయం ఇతను అధికార దాహంతో అధికార మదముతో అధికారం రావాలా వేరే వరకు వద్దు అధికారం నాకే కావాలని చెప్పేసి రాష్ట్రపతి గారు పోయి ఏడో 356 ఆర్టికల్ ఉపయోగించి ఇక్కడ ఏమో జరుగుతుంది అని చెప్పేసి ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా మతుందా లేకపోతే ఏమన్నా ఆ చిన్న మెదడైన చిట్లిందని అర్థం కావట్లేదు ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేజ్ గెలిపించి ఆ దిశలో ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకందరూ కూడా ఒక అన్నలాగా తమ్ముడులాగా ఒక ఇంట్లో మేనమామలాగా ఒక పెద్దన్నల పాత్ర పోషిస్తూ ఈరోజు జగనన్న ప్రతి ఇంటికి కూడా అనేకమైన సదుపాయాలు కల్పించి ఈ వేళలో చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన విష ప్రచారం ఈరోజు రాష్ట్రంలో ఏమో జరుగుతుందని చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అయ్యా నువ్వు కూడా దాదాపు 40 సంవత్సరాలు రాజకీయం చేశావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2014లో నీ కుట్రలు కుతంత్రలతో అధికారం అన్ని పార్టీలతో పెట్టుకొని అధికారం చేయించుకున్నావు ఆ అవకాశం కూడా నువ్వు వదులుకోలేదు మీరు గమనించారు లేదో ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ మాదక ద్రవాలను వాడుతున్నా చెప్పి ఆ రోజు నువ్వు 2017 క్యాబినెట్లో కూడా చర్చించారు గంటా శ్రీనివాస్ మంత్రి గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నాడు అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర నిజంగా మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అడ్డగా ఉండదు ఇదంతా దీన్ని ఏ విధంగా ఎట్లా అనేది మీరే సెక్రటేరియట్లో క్యాబినెట్లో డిస్కస్ చేసిన విషయం ఈరోజు మర్చిపోయారా ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి మనం దీన్ని కంట్రోల్ చేయలేకున్నాము మన వాళ్ళే దానిపైన ఎక్కువ దానిపైన ఈ పంటలు వేస్తున్నారు ఈ యొక్క మాదక ద్రవాలపైన ఇష్యూస్ పైన మీరు మాట్లాడుకుంది లేదా ఈరోజు ఆ రోజు టైంలో మీ హయాంలో అట్లా జరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్న ఎక్కడికెక్కడ కానీ ఎటువంటి మాదక ద్రవాలు కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ లేకుండా పటిష్టంగా కట్టుదిట్టంగా ఈరోజు మనం చేస్తామంటే విష ప్రచారం రాష్ట్రంలో ఏమో జరుగుతుందని చెప్పేసి నువ్వు ఢిల్లీ పోయి చెప్పడం అంటే నిజంగా అసలు ఏమనుకోవాలి ఈ ప్రజలే గమనించుకోవాలా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకత ఉంటే నిజంగా అంత అనుభవం నాయకుడు నువ్వు ఆ విధంగా మాట్లాడలేదు ఈరోజేమో రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది నిజంగా ఇక్కడ డ్రగ్స్ మాదక ద్రవాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి ఇంత విషయము మైండ్లో మనసులో పెట్టుకొని మొత్తం కూడా కేంద్ర సంబంధించిన వాళ్ళందరూ కూడా నువ్వు ఈరోజు వాళ్ళకందరికీ ఇంజెక్షన్ లాగా ఎక్కిస్తున్నావు అంటే నిన్ను ఈ ప్రజలు ఏమన్నానో నేను గుర్తు చేసుకోవాలి నీకు అందుకే 2019లో బుద్ధి చెప్పి నీకు డిపాజిట్లు కోల్పోయి 23 కన్ఫర్మ్ చేశారు మళ్ళీ కూడా అధికారం కావాలా అధికారం కావాలా అధికారం కావాలా నీకున్న కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తూ కొన్ని వ్యవస్థలు పేదవాడికి ఏదైతే 3 పూట్ల అన్నం పెట్టేదానికి కూడు గుడ్డ నీడు ఇచ్చేదానికి ఇక ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో దాన్ని ఓరవలేక తట్టుకోలేక ప్రజలపైన కక్ష కట్టి ప్రజలకు రాకుండా చేశానని మేము చూస్తున్నాము ఎంత అన్యాయం ఎంత దారుణం ఈరోజు ఒకరేమో మొన్నేమో పట్టాపైన వ్యక్తి ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలు అనుకున్న ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు అన్ పార్లమెంటు
అన్లాంగ్వేజ్ అన్పార్లమెంట్ అనే విధంగా మాట్లాడితే ఇమిడియట్గా మీరు అక్కడెక్కడో ఒక వ్యవస్థను మేనేజ్ చేసి ఏ ముఖ్యమంత్రిని అంటే తప్పేముంది ఇంత స్పందించాలనే కొన్ని వ్యవస్థను కూడా మేనేజ్ చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్న వ్యవస్థ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు బద్వేల ఎలక్షన్ జరుగుతోంది. బద్వేల ఎలక్షన్ అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం నీకు సంబంధించిన ఇంకొక పార్టీ కావచ్చు ఏదైతే ఉన్నారో మీరు అందరూ మాట్లాడుకొని ఒక ఏదైతే ఒక సాంప్రదాయంగా మనం ఉన్నామో చనిపోయిన వ్యక్తికి ఆ సీటు ఇచ్చే పరిస్థితి మీరు ఎందుకు మీరు ఒప్పుకోలేకపోయినారు? ఓరవ లేక మేము బయటకేమో ఎస్సీల మీద మేము పోటీ పెట్టము, ఎస్సీల పైన మేము ఇది చేయము, మాకు అభిమానం ఉండని చెప్తూ బయట వాళ్ళు మొత్తం ఉంటాడు ముందు పెట్టి నువ్వు వెనకుండా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తూ మళ్ళీ ఢిల్లీలో కూర్చొని కథలు చెప్పే పరిస్థితులు అన్నీ ప్రజలకు అర్థం కావడం లేదా? ప్రజలు చూడటం లేదా? చంద్రబాబు నాయుడు గారు నిజంగా నాకెందుకు ఒక డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు కనీసం ఈ యొక్క మాదక ద్రవాలు డ్రగ్స్ అయినా చంద్రబాబు నాయుడు రోజు కనీసం 2 పీల్స్ తింటున్నాడా అని డౌట్ ఉంది. అటువంటి తిన్న వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు అటువంటి ఎన్ని వస్తున్నాయి? ఖచ్చితంగా అతను కూడా ఒక టెస్ట్ చేయాల. చంద్రబాబు నాయుడు గారు అతని టీంను కూడా ఒక టెస్ట్ చేసి ఆ డ్రగ్స్ అని అతను వాడుతున్నాడు అనేది నిజంగా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాను. ఈ నార్కో టెక్స్ట్ ఏదైతే ఉందో ఏదో ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని టెస్ట్ చేయాలా? లేదంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే ఒక అగ్రస్థానంలో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూపిస్తున్నాడు. కారణం ఈరోజు సగటు మనిషి ఏదైతే సంతోషంగా ఉంటాడో, పేదవాడు సంతోషంగా ఉంటాడో, ఏదైతే పేదవాడికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడు గుడ్డ నీడు ఏదో అంతా అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, తద్వారా దేశం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు అందుకే ఇంత అద్భుతంగా చేస్తామంటే మీరేమో విష ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీకు ఒక వ్యవస్థ ఉన్నాయి కదా దాన్ని మేనేజ్ చేసుకుంటూ మాకు ఇన్ని ఉన్నాయి కదా ఏముంది అనుకుని అయ్యా ముఖ్యమంత్రి గారు మేము చెప్తున్నాను ప్రజాస్వామ్యం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన ఈ రాజ్యాంగంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు ముందుకేసి బడుగు బలహీన ప్రజలకు అందరూ కూడా రైతాంగానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరూ కూడా ఒక మంచి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో అందిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు బద్వేలు గత మీరు కొంతమంది పాలకులు మీరు చూస్తున్నారు 40-50 సంవత్సరాలు ఈ 2.5 సంవత్సరంలో బద్వేలు జరిగిన డెవలప్మెంట్ ఒక్కసారిగా మేము ఇటువంటి చూసాం. ఒక 1 మంత్లో అద్భుతమైన ఈరోజు రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ అదే సంక్షేమ పథకాలు కానీ రైతులకు సంబంధించి అనేకమైన పథకాలు ఈరోజు వస్తుంటే రైతులు హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి తీర్పు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే తీర్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బద్వేలు ప్రజలు ఇచ్చే తీర్పు, దానికి భయపడే ఇప్పుడే దడుచుకొని ఇప్పుడే ఢిల్లీలో కాళ్ళబేడాలకు పోయి బయలుదేరుతుండీ, కాళ్ళబేడాలకు పట్టుకోవడంలో ఎక్కడ సందేహం లేదు. అందుకే మీరు బహుశా విష ప్రచారం నడుపుతున్నారని చెప్పేసి మాకు ఎన్నో అనుమానాలు వస్తున్నాయి రాష్ట్ర ప్రజలకు. కాబట్టి ఇప్పుడైనా మనసు మార్చుకో, చెంపలేసుకో, వచ్చి చంద్రబాబు నాయుడు గారు మీ కంపెనీ ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రజలు కానీ బద్వేలు ప్రజలు కానీ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతాం. లేదంటే గడిచిన ఏదైతే నీకు 2.5 సంవత్సరాలు ఇచ్చిన తీర్పు మళ్ళీ 2024లో కూడా బహుశా ఆల్మోస్ట్ నీకు అక్కడ 3-4 కన్ఫర్మ్ చేస్తారు. బహుశా కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా మీకు ఉండదేమో అనిపిస్తున్నాం. నువ్వు ఎన్ని ఎత్తులను వేసుకో, ఎన్నైనా చేసుకో, 2024 నువ్వు కంటెస్ట్ చేసే పరిస్థితి అది. నువ్వు కానీ నీ తోకపాటలు కానీ నీకు అనుబంధ సంబంధించిన వ్యవస్థలు కానీ ఎక్కడ పనిచేయదు. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే ఈ యొక్క తీర్పుకు శ్రీరామ రక్ష అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్ సుధమ్మను మంచి మెజార్టీతో ఈ బద్వేలు ప్రజలందరూ కూడా దీవించి ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అహోలను కృషి చేస్తూ ఈ యొక్క ఈ ప్రాంతం పట్ల, ఈ ఏరియాల పట్ల, దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ పథకాలు అనేకమైన ఇంట్లో తన కొడుకుల్లా తన బిడ్డలా చూస్తున్న ముఖ్యమంత్రి గారికి ఒక మంచి కానుక ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను.